ఇది తెలుగులో పెడుతున్నానండి వీడియో హిందూ ప్రిస్టులకి అమెరికాలో ఉండే వాళ్ళకి ఒక క్వశ్చన్స్ అనమాట అది పర్సనల్గాను ఇమిగ్రేషన్ వైజ్ ఆన్సర్ చేయండి ఎందుకంటే మీలే అమెరికా రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఇది ఏంటి సూచనలు ఏంటి ఇప్పుడు చూడండి వన్ బికి వర్కర్ వైసాకి ఇండియాలో అమీర్పేటలోకి వెళ్ళి ఐదు లక్షలు పది లక్షలు డిపాజిట్ చేసి అమెరికాలో తేలిపోతాను అనుకుని చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా టెన్ థౌసండ్ డాలర్స్ అమెరికాలో ఉన్న బాడీ షాప్స్కి ఇచ్చారు ఇలా నాకు తెలిసిన వాళ్ళు వంద మంది పైగా ఉంటారండి నేను యావరేజ్ ఇయర్ సో కానీ ఇమేజిన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎంతమందో మీరు కూడా అలా డబ్బులు పే చేసే వచ్చారా ఆన్లైన్లో రాయడానికి ఇష్టం అయితే నాకు ఈమెయిల్ వేయండి డబుల్ పే చేసే వచ్చారా లేదా ఫ్రీగా తీసుకొచ్చారా ఫ్రీగా తీసుకొస్తే మీకు నెలకు మూడు వేల ఐదు వందల డాలర్లు యుఎస్ఏసి ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ ఇస్తున్నారా ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారా లేదంటే నెలకు వెయ్యి డాలర్లే ఇస్తున్నారా పదిహేను వందల డాలర్లా ఇస్తున్నారా మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోయి మీరు మెడికల్ పే చేసుకొతే మీకు మిగిలేదు ఐదు వందల డాలర్లే కదా ఈ ఐదు వందల డాలర్లు ఇండియా పంపితే యాభై వేల రూపాయలు అవుతుంది ఆ యాభై వేలలో మీ అమ్మగారు నాన్నగారు మీ భార్య అమ్మని అబ్బాయి అమ్మాయి ఇంక వీలైతే బావమరిది వీళ్ళందరూ బ్రతకడం కోసం మీరు ఇక్కడ స్లావరీ చేస్తున్నారా ఇది స్లావరీ అనుకుంటే మరి దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే మరి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది మన మేనేజ్మెంట్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ వచ్చి ఐదు వందలు లాలలో ఇచ్చాడు అనుకుందాం ఎగ్జాంపుల్ నేను టెంపుల్కి అంత డొనేట్ చేయనండి అండి లేని అడిగిస్తాను నేను నేను నేనే ఇమ్మని పెట్టాను కాబట్టి వీడియో సో ఐదు వందలు మీరు తీసుకుంటే మిమ్మల్ని మేనేజ్మెంట్ కొడుతుందా ఆ డబ్బులు ఉండేలా కంపల్సరీ వెయ్యాలా బట్ ఇది మీకు ఇచ్చింది కదా వచ్చిన కస్టమర్ బిలిగ్రీము భక్తుడు భక్తుడిని అందరినీ ఇక్కడ కస్టమర్ లాగే చూస్తారా సో ఇండియాలో టీటీడీలో డబ్బులు లంచాలు అలా ఉంటారు అలా ఇక్కడ ఉండవు కదా సో ఇక్కడ క్యూ అందరికీ ఒకటే కదా అలా ఇండియాలో టెంపుల్స్ ఉండమని మీరు ఎందుకు ప్రపోజ్ చేయట్లేదు మీరు చేశారా సో ఇండియాలో అయ్యవారు అంటాము గుళ్ళో పూజారిని ఎంతో ప్రేమగా చూస్తారు బట్ ఇక్కడ ఎందుకు రెస్పెక్ట్ లేదు పూజార్లకి ఎందుకంటే ఒకచోట డిపోర్ట్ చేయబడ్డారు అదేంటంటే ప్రీస్ట్ని పక్కి దొడ్డి ప్రీస్ట్ని వన్ వన్ నుంచి అన్ని ప్రిస్ట్ చేస్తే చేయించారు వన్ ఆర్మీ ఆర్మీలాగా అలా టెంపుల్ ట్రస్టీ ఇళ్ళల్లో కూడా చేయించుకుంటారా సో ఇంత స్లావరీ చేస్తున్నది ఆ గ్రీన్ కార్డు కోసం పైన ఉన్న గ్రీన్ కార్డు అని సారీ డాలరా గ్రీన్ కార్డా యూఎస్ సిటిజన్షిప్ కోసమా మీకు గ్రీన్ కార్డు డబుల్ పే చేశారా పే చేస్తే ఎంత పే చేశారు ఎన్ని ఏళ్ళల్లో వచ్చింది గ్రీన్ కార్డు వస్తే ఎన్ని కోట్లు సంపాదించవచ్చు గ్రీన్ కార్డు రాకపోతే ఎంత గ్రీన్ కార్డు వచ్చిన ప్రిస్టులకు కూడా మూడు వేల డాలర్లు తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు అలా ఎందుకు ఉన్నారు మీరు గ్రీన్ కార్డు వస్తే నేను న్యూజర్స్లో చూశాను వాళ్ళు గ్రీన్ కార్డ్ రాగానే ఇక్కడ ఒక వచ్చే ఈ టెంపుల్ వచ్చే కస్టమర్స్ని టెంపుల్ బీకి తీసుకెళ్ళి అక్కడే టెంపుల్ బీని బాగా అభివృద్ధి చేయించి ఇండియా నుంచి కూడా చాలామంది ప్రామినెంట్ స్వామీజీలను తీసుకొచ్చి ఇంకో సెంటర్ ఓపెన్ చేస్తారు అలా అదేమి ఏమా సో అలాగ ఇదంతా మనీతో డాలర్లతో చూస్తే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఎక్కడ ఉన్నాడు ఏ దేవుడు ఉన్నాడు బాలాజీ ఉన్నాడా అమ్మవారు ఉన్నారా బా గణపతి శివుడు ఉన్నాడా బా షెర్డి సాయిబాబా ఉన్నాడా ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఇప్పుడు జా లెవెల్ ఏడ్ జావా ప్రోగ్రామర్ అంత టఫ్ వెంకటేశ్వర గుడిలో వేదాసవి తెలియాలి టీటీడీలో ఎనిమిదేళ్ళు పది ఏళ్ళు ప్రామినెంట్ వేద ఇన్స్టిట్యూట్లో పది ఏళ్ళు నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి టెంపుల్స్లో పనిచేసే అంత నాలెడ్జ్ అవసరమా అసలు నాలెడ్జ్ అవసరం లేదు ఏంటంటే నేను న్యూజర్స్లో కూడా చూశాను సాఫ్ట్వేర్తో పనిచేసే కొలీగ్స్ సహచరులు అనండి వాళ్ళు కూడా బ్రిడ్జ్ వాటర్ ఇవన్నీ వెళ్ళి వేదాసి నేర్చుకున్న మూడు లైన్లు వాళ్ళు గోపు తద్దినాలు మాస్కాలు పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళకి రెండు వేలు లాలలో వస్తాయి బయట పనిచేస్తే సో మీకు కూడా అలా వస్తాయి ఆ రెండు వేలు మీరు టెంపుల్కి ఇవ్వాలా ఇవ్వకపోతే ఏమవుతుంది ఇస్తే ఏమవుతుంది ఇవ్వకపోతే మీ జాబ్ పోతే అలాగా ఇంకో జాబ్ వస్తుంది ఎప్పుడంటే హెచ్ వాడిని చూడండి బాడీ షాపాడు ఒడ్డు అంతా రోడ్డు మీద పడతాడు మళ్ళీ ఇంకో బాడీ షాప్ వాడు కాళ్ళు ఇంకోటి ఏదో పట్టుకుంటే మళ్ళీ వాడిని రోడ్డు మీద నుంచి ఇంట్లోకి తీసుకొస్తాడు సో మీ పరిస్థితి కూడా అంతేనా ఇక్కడ బాడీ షాప్ జీతాలు ఇవ్వకుండా వీళ్ళంతా టెంపుల్కి వచ్చి డబ్బులు ఇస్తారు కోర్టులో అది మీకు తెలుసా తెలిస్తే మీరు ఎప్పుడైనా కన్ఫర్మ్ చేశారా అలాంటి లిస్ట్ ఏమైనా ఉందా ఉంటే నాకు ఈమెయిల్ చేయండి సో ఇలాంటి క్వశ్చన్స్కి సమాధానాలు మీరు చెప్పకపోతే మీలాగా మీరు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి వచ్చారా లేకపోతే ఫ్రీగా వచ్చారా మీరు 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 నోరు గళం వెప్పకపోతే ఇండియాలో కూడా చాలామంది ఐదు లక్షలు పది లక్షలు పే చేసి మోసాలు పోతున్నారు వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో హెచ్ఎన్బికి ఎస్పెషల్లీ వాట్సాప్లో సార్ మీ నెంబర్ యాడ్ చేస్తాడు సార్ అంటే నేను ఎన్నిసార్లు చెప్పాను ఒక పాన్ పాండబ అంత షాప్ ఉంటుంది ఇక్కడ బాడీ షాప్ ఉంటే వాడు అందరూ ఇరవై షాపులు రన్ చేస్తాడు డబ్బులు పే చేయద్దురా బాబు అని చెప్పి నా పక్కన కూర్చున్నాడు వాడు హిందూ టు దళిత్ హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్ కూడా ఎంతమంది సబ్స్క్రైబర్స్ని చీట్ చేశాడు న్యూజెర్సీలో కూడా చాలామంది ఇలాంటివి చీట్ చేశారు అని మీకు తెలుసా హిందూ టు కన్వర్ట్ క్రిస్టియన్స్ కూడా టెంపుల్స్కి వస్తారు ఒక టెంపుల్లో ఎక్కడో వర్ణో పట్టుబడ్డారండి రెడ్ హ్యాండెడ్ అదేంటండి వేరే కంట్రీ వాళ్ళు క్రీస్ట్ మైండ్ డైవర్ట్ చేసి ఆభరణాలన్నీ కొట్టేశారు గన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర లైఫ్ థ్రెట్ ఉంటుంది హిందువులు టెంపుల్స్లో రిసెప్షన్ ఉన్న వాళ్ళు కానీ క్రీస్టులకు కానీ చాలా లైఫ్ థ్రెట్ ఉంటుంది అది ఎప్పుడైనా మీరు గమనించారా నేను ఫస్ట్ ఎయిడెడ్ అమెరికన్స్ వేగాస్లో అవన్నీ చూశారు కదా సో మీరు టెంపుల్ ట్రా నాలుగు చెప్పిన వెంకటేశ్వరం ఒకటి వీళ్ళు చౌదరీస్ కానీ తమిళన్స్ మేనేజ్ చేస్తారు ఇంకోటి ఇక్కడ మరాఠీ అంతా మరా అమ్మవార్లన్నీ మరాఠీ వాళ్ళే ఉంటారు అక్కడికి రావాలంటే మరాఠీ రావాలి గణేష్ కొన్ని టెంపుల్స్ శివావే తమిళన్సే ఉంటారు తమిళన్ రావాలి బాబా టెంపుల్ షిరిడిని ఫాలో అవుతారు జాబ్ చాలా ఈజీ సో మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే జావామంటారా లేకపోతే జావాలో కొంతవరకు రావాలా నాలెడ్జ్ లేకపోతే తమిళ్ తెలియాలా ఇంకా మిగతా ఏం అవసరం లేదా లేకపోతే షిర్డి సాయిబాబా కనెక్షన్స్ రావాలా ఇది ఎందుకు చెప్పానంటే ఎక్కువ ఈ కాలంలో ప్రైస్లో కూడా సాఫ్ట్వేర్ వస్తుంది కదా సో గ్రీన్ కార్డ్ వచ్చే సాఫ్ట్వేర్ జాబ్కి కన్వర్ట్ అయిపోవచ్చా కన్వర్ట్ అని కాదు కొత్తగా జాబ్ సో ఇంగ్లీష్ రావాలా ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అసలు రాదు ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటారు ఫ్లైట్లో మాట్లాడగలరా మీరు ఎలా వచ్చారు మీ అనుభవాలు ఏంటి మీరు ఏదైనా పుస్తకం రాయడానికి నాలంటి వాడేవాడని ముందుకు వస్తే మీరు మాట్లాడతారా వీడియో చేయడానికి వీడియో ముందుకు వస్తారా వీడియో ముందు అంటే మీరు గ్రీన్ కార్డు ఉంటే ప్రొవైడర్డ్ మీరు ఆర్వీ సమయం ఉండి మీరు వీడియో మాట్లాడగలరా మీరు మాట్లాడలేనంత ధైర్యం లేనప్పుడు టెంపుల్కి వచ్చే కస్టమర్స్కి మీరిచ్చే ధైర్యం ఏంటి ఇప్పుడు ఎవడో జాబ్ లేదని గడ్డం పెంచుకుని స్టూడెంటో విద్యార్థి ఎవడో హెచ్ఎంబిఓ వస్తాడు వాడికి మీరు ఎంతో ధైర్యం నూరిపోస్తారు మీకే ధైర్యం లేదు మీరే కన్ఫర్మ్ చేయలేనప్పుడు మీరు ఇంకో ధైర్యం ఎలా నూరు పోస్తారు ఇది ఎంతవరకు సమంజసం మీకు మీరు సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకుంటే మీరు ఎందుకు బయటకు రాలేదు మీరు ఎందుకు ఇలా కట్టు కట్టుబానిసూతలను మునిగిపోతున్నారు ఇదేనా సనాతన ధర్మం అంటే సో మీ మీరే టెంపుల్కి నిత్యం పూజ చేసి అయ్యేవారే ఇంత మనసులో ఏడుస్తూ బాధపడుతూ ఉండి ఫ్యామిలీ మిస్ అది ఒక బాధలో ఉండి ముగ్గురు ఐదుగురు ఒకటే రూమ్లో ఉండి మెడికల్ ఇన్సర్ లేకుండా ఎంఎస్ స్టూడెంట్స్ లాగా సో ఇంకా మీ టెంపుల్లో ఏం బాగుపడుతుంది ఇది ఇలాంటి క్వశ్చన్ నా మదిలో ఉన్నాయి కొన్ని పర్సనల్ అనుకున్న కొన్ని మీ రాబోయే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకున్నా మీ సమాధానాలకు కామెంట్స్ కూడా రాసినా సరే నాకు ఈమెయిల్ వేసినా సరే నేను మళ్ళీ దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే ఇండియాలో వెళ్ళి చాలామంది మోసాలు కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికే టెంపుల్ ఉందని వెబ్సైట్ క్రియేట్ చేసి డబ్బులు లాగేసి వీసాలు ఒక సో లైఫ్ ఏంటి అసలు మెయిన్ కారణం ఏంటి అమెరికా రావడానికి అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలని లేకపోతే డాలర్ల గ్రీన్ కార్డా యూఎస్ సిటిజన్షిప్పా ఇవన్నీ ఉంటే మరి అసలు ఏడి ఇప్పుడు నిత్యం సంయోగం చేసుకుని నిత్యం దేవుడికి ఆరాధన ఇండియాలో చేస్తే సరిపోదా ఇది ఇక్కడే చేయాలా చిన్నప్పటి నుంచి నాకు ఒక క్వశ్చన్ ఉండేదండి సముద్రాలు సప్త సముద్రాలు అంటే ఆడవాడ పిచ్చోడు ఇంత ముందు కామెంట్ రాశాడు సప్త సముద్రాలు సముద్రమే అందం సముద్రాలు దాటి వెళ్తే యుద్ధం ఇక్కడ వేసుకుంటారు కదా మీరు యజ్ఞవేత్తం అపవిత్రం అయిపోతుంది మళ్ళీ టెంపుల్కి వచ్చి యజ్ఞవేతం మళ్ళీ ఇండియా వచ్చి ఒడుగు చేసుకుంటే ఉపనయనం అవుతాయి కానీ వాడు మళ్ళీ గుళ్ళో ఎంట్రీకి ఎలిజిబుల్ కాదని నేను చిలకూరులో కూడా విన్నాను చిలకూరు ఆయన టెంపుల్ కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నారని ఆయన ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే మాట్లాడడం విన్నాను నేను ఏడింటికి అక్కడ ఇది వరకు వెళ్ళేవాడిని పొద్దున్న ఏడింటికి ఏడింటికి కూడా వెళ్ళేవాడిని బయట వెయిట్ చేసాం టెంపుల్ తీసే వరకు నేను చెప్పేది పాతికేం క్రితం సో అది కరెక్టే అది రైటే కాదా దీనికి ఇదే కోసం నేను టీటీడీలో నేను పనిచేసినప్పుడు నాక్స్ కోలీగ్స్కి ఫ్రెండ్స్కి చేస్తే గవర్నమెంట్ కోలీగ్స్కి ఒకటే రిప్లై ఇచ్చారు డాలర్ అని సో డాలర్ల కోసం టీటీడీలు తిరుపతిని అమెరికా తీసుకొస్తారా ఇక్కడ ఎన్ఆర్ఐలు అడిగారు మేము ఇండియాలో మాకు స్పెషల్ దర్శనం కావాలని అలాంటి కోసం సమంజసమైన ఇండియాలో ఆ వీఐపీ ట్రీట్మెంట్ ఎన్ఆర్ఐ ట్రీట్మెంటు పేదవాడుకో క్యూ ఏంటి మరి అమెరికాలో టెంపుల్స్లో అది లేదు కదా మనం ఏదైనా హిందూజం అంటే నేను హిందూకి ఎగ్నిస్ట్ కాదు క్రిస్టియన్కి ఎగ్నిస్ట్ కాదు అల్లాకే మతానికి ఎగ్నిస్ట్ కాదండి కన్ఫ్రంట్ చేస్తున్నాను ఏంటంటే కొత్త వాళ్ళు మోసపోకూడదని సో ఇప్పుడు ఎక్కడో చెప్పాను అవి లాస్ట్ సో వాళ్ళకి మరి అలాంటి చేంజ్ అక్కడ ఎందుకు తీసుకురాలేపోయారు మీ మీరు ఓన్లీ డాలర్ల కోసం వస్తున్నారా అంటే మీ స్వార్థం కోసమే వస్తున్నారా సో ఇవి కొంచెం వివరంగా చెప్తే ధన్యవాదాలు మీకు సెకండ్ మీ ఒక ఒక ప్రిస్ట్ నేను చూశానండి ఇక్కడ చాలా గట్టిగా దెబ్బ తగిలింది ఎందుకంటే కిచెన్లో పని చేస్తున్నారు ఆయన పని చేయకూడదు ఆయన టెంపుల్ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు అయినా ఆయన ఎలా సఫర్ అవుతున్నారు అంత అవసరమా అంటే ప్రాణాలను తగ్గేసి ఇక్కడ స్లెవరీ చేయడం అవసరమా సో మీరు ఇక్కడ ఒకవేళ చనిపోయారు అనుకుందాం ఎవరు ఎవరైనా వచ్చి కాల్చినా లేకపోతే వాట్ ఎవర్ యాక్సిడెంట్ అయ్యో మీ మీ డిపెండెంట్స్కి ఇండియాలో మీరు ఇచ్చే సలహా ఏంటి మీకు తెలుసా డెడ్ బాడీని ఇండియా తీసుకుని పదివేలు డాలర్లు అవుతుంది మీ దగ్గర పదివేలు డాలర్లు ఎవరికైనా ఇచ్చి ఉంచమని చెప్పారా పోతే నా డెడ్ బాడీని పంపించింది ఏంటంటే ఆ పదివేలు మంచి వాడ చెడ్డవాడైతే మంచివాడైతే పర్వాలేదు చెడ్డవాడైతే కొట్టేస్తాడు కదా పదివేలు సో లేకపోతే అక్కడ ఇండియాలో ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది వాళ్ళకి ఇలాంటి స్టోరీలు తెలుసా అలా జరిగిన స్టోరీలు ఏమైనా ఉన్నాయా సో ఇందాక చెప్పాను కదా యజ్ఞం మితం వేసుకుని అలా అన్నప్పుడు మరి ఇక్కడికి వచ్చి అలా చేస్తారు టీటీడీ చేసింది కదా ఐదు వందలు ఒకటో వెయ్యో తీసుకున్నారు ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు ఇవన్నీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కదా సంఘాలు కానీ టెంపుల్స్ కానీ వాళ్ళకి డబ్బు వస్తున్నా మీకు నెలకు మూడు వేలు ఇవ్వడానికి పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు అది కూడా లా ప్రకారం ఇమిగ్రేషన్ లా ఎందుకు ఏడుస్తారు మీరు ఎప్పుడైనా వాళ్ళని అడిగారా మీరు చెప్పారా సో అది అన్యాయం కదా మీరు టెంపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఖండించలేనప్పుడు మా లోక కళ్యాణం కోసం ఏం చేస్తారు ఇంకొకటి టీటీడీ చేసిందని చెప్పి భద్రాచలం కూడా మొదలుపెట్టారు నాకు రాఘోచల్ గారు మంచి సహచరుడు ఫ్రెండ్ గురువు అన్నీను ఆయన కూడా పంపితే నేను ఇది బయట మార్కెటింగ్ చేయమంటారా అని అడిగాను అంటే ఎందుకు పంపారు ఈమెయిల్ అని అడిగితే వాళ్ళ ట్రస్ట్ వాళ్ళందరూ తిట్టారైనా అప్పుడే ఎందుకు ఇచ్చో కుమ్మార్కని బహుశా వాళ్ళు భయపడి ఉంటారు తర్వాత వాళ్ళు భద్రాచలం వాళ్ళని రానివ్వలేదు వాట్ ఎవర్ ద రీజన్స్ ఐడోంట్ను అలా సింహాచలం ఇంకో చలం అందరూ చలాలు వస్తే మరి మళ్ళీ మనం మొత్తం గొప్పది అంటాము సో హజు బ్యాచ్ పోపు బ్యాచ్ ఇలా అన్ని కంట్రీలు తిరిగి డాలా లేవ్ డాలా లేవని పూజలు చేస్తామని అడగలేదు కదా వాళ్ళు వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ ఊళ్ళు వెళ్తారు అలా తిరుపతి కూడా కావాల్సిన వాళ్ళు రావాలి కానీ తిరుపతిని అన్ని ఊళ్ళో తిప్పి తీసుకెళ్ళి ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా సో హిందూజంలో కులం ఏంటి అసలు కులం వాళ్ళు వేక్ష లేకపోతే ఇప్పుడు అందరూ చౌదరీస్ అంటే చౌదరీస్ బాధపడుతున్నారు రెడ్డిస్ అంటే రెడ్డీస్ బాధపడుతున్నారు బట్ మీకు తెలుసు కదా తానా నాటాలు వేరే కుల సంఘాలు ఇక్కడ ఎలా ఉంటారో వేరే కులం వాడిని ప్రెజెంట్ అవును ఎవరు ప్రెసిడెంట్ అయినా కొడతారు వీడియోలు కూడా ఉన్నాయి మీరు కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది కుల సంఘాలు ఎందుకంటే కోట్ల బడ్జెట్ కాబట్టి ఏపీ మినిస్టర్ ఉండే అంత వెయిటేజ్ ఇక్కడ తాన వాళ్ళకి నాటం వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ కులాలు విచ్ఛిన్నంగా విడిపోయి ఒక పోయి ఉన్నారు సో వీళ్ళు మీరు కలిసినప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు మిమ్మల్ని కూడా వీళ్ళు కొడతారా మీరు మంచిగానే మాట్లాడతారా ధన్యవాదాలండి సమాధానాల కోసం వేరు చేస్తాను